హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. 50 ఏళ్ళు పైబడిన వాళ్ళు తప్పకుండా పాటించవలసిన ఆరోగ్య సూత్రాలు. 50 ఏళ్ళు దాటిన తర్వాత శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గి అనేక వ్యాధులు వస్తూ ఉంటాయి. ఇలాంటి వారంతా ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి, అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. మరి 50 ఏళ్ళు దాటిన వారు ఎలాంటి ఆహారం తినడంలో తీసుకోవాలో తెలుసుకుందాం. వృద్ధాప్యంలో శరీరానికి అవసరమైన పోషకాల లోపం ఎక్కువగా ఉంటుంది, తద్వారా రోగ నిరోధక శక్తి బలహీనపడి అనేక రోగాలు వస్తుంటాయి. అందువల్ల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం అవసరం. మీ తల్లిదండ్రులు కూడా 50 ఏళ్ళు పైబడిన వారు ఉంటే వారు ఆరోగ్యంగా ఉండేది ఆరోగ్య సూత్రాలు పాటించేలా చూడండి. నిద్ర లేచిన తర్వాత కనీసం 1-10 నిమిషాల పాటు యోగా లేదా వ్యాయామం వంటివి చేయాలి. ప్రతిరోజు ఉదయం పూట 1 ఆపిల్ పండును తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. ఎముకలకు విటమిన్ డి ఖచ్చితంగా అవసరం. ప్రతిరోజు ఉదయం 15 నిమిషాల పాటు ఎండలో నిలవండి. ఉదయం స్నానం చేసిన తర్వాత 1 తులసి ఆకు తినడం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. ప్రతిరోజు కనీసం 10 గ్లాసులు నీటిని తాగాలి. ప్రోటీన్ లోపాన్ని అధిగమించేందుకు గుడ్లు తినాలి. వృద్ధాప్యంలో శరీరానికి ప్రోటీన్ ఎంతో అవసరం. అందుకే ప్రోటీన్ ఎక్కువ ఉండే గుడ్లు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది, రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. పెరుగుతున్న వయసుతో రోగ నిరోధక వ్యవస్థ బలహీన పడకుండా ఉండాలంటే రోజుకు కనీసం 2 గుడ్లు తినాలి. కనీసం 8 గంటల నిద్ర చాలా అవసరం. రోజుకి 1 గ్లాస్ నిమ్మరసం తాగితే శరీరంలో ఉన్న కొవ్వు మొత్తం కరిగిపోయి యవ్వనంగా కనిపిస్తారు. నానబెట్టిన 2 ఖర్జూరాలు తినడం వల్ల శరీరంలో కొవ్వు మొత్తం తగ్గిపోయి ఎముకలు దృఢంగా ఉంటాయి. వృద్ధాప్యంలో ఎముకలు బలహీనపడతాయి, మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి. ఈ సమస్య తగ్గాలంటే పెరుగును తప్పనిసరిగా ఆహారంలో చేర్చుకోవాలి. ఇందులో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. జింక్, కాల్షియం, విటమిన్ బి, డి, ప్రోబయోటిక్స్ వంటి అనేక ముఖ్యమైన పోషకాలు పెరుగులో కనిపిస్తాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మైక్రో ఓవెన్లో వండిన ఆహార పదార్థాలను తినడం మానుకోవాలి. ఆహారంలో వెల్లుల్లి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల యవ్వనంగా ఉంటారు. ప్రతిరోజు భోజనానికి ముందు 2 అంజీరా పళ్ళు తీసుకోవడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది. వ్యాధులు నివారించడానికి సమతుల్య ఆహారం అవసరం. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలను భర్తీ చేయడానికి చేపలను వారానికి 2 సార్లు తినాలి. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు మొత్తం శరీరానికి మేలు చేస్తాయి, ముఖ్యంగా గుండెకు ఎంతో మంచిది. నాన్ వెజ్ తినడానికి ఇష్టపడకపోతే ప్రత్యామ్నాయంగా అవిసె గింజలు తీసుకోవచ్చు. కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉన్న ఆహారాన్ని, ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. రాత్రి ఎక్కువసేపు పడుకోకుండా ఉండకూడదు, దీనివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.